ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు నా మీద అసెంబ్లీలో మాట్లాడి నా సతీమణి నా బిడ్డని చేయబట్టి నేను గెలిచినా అని మాట్లాడి. ఎస్, నా సతీమణి నా బిడ్డ ఇద్దరు నేను గెలవాలి అని ప్రచారం బరాబర్ చేసిండ్రు, బరాబర్ కోరుకున్నారు. కానీ నీలా కాదుగా, నీ చరిత్రలా కాదు కదా అప్పుడు. నీ సతీమణి నువ్వు 2018లో కరీంనగర్ అసెంబ్లీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో నువ్వు ఓడిపోవాలని నీ సతీమణి మీ ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేసింది, ఇది నిజమా కాదా? ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు నా మీద అసెంబ్లీలో మాట్లాడి నా సతీమణి నా బిడ్డని చేయబట్టి నేను గెలిచినా అని మాట్లాడి. ఎస్, నా సతీమణి నా బిడ్డ ఇద్దరు నేను గెలవాలి అని ప్రచారం బరాబర్ చేసిండ్రు, బరాబర్ కోరుకున్నారు. కానీ నీలా కాదుగా, నీ చరిత్రలా కాదు కదా అప్పుడు. నీ సతీమణి నువ్వు 2018లో కరీంనగర్ అసెంబ్లీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో నువ్వు ఓడిపోవాలని నీ సతీమణి మీ ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేసింది, ఇది నిజమా కాదా?